చాలా మంది హీరోల తోటి చాలా మంది పొలిటికల్ లీడర్స్ తోటి చిత్ర పరిశ్రమకి ఎంతో సహాయం చేసి కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి మా చిత్ర పరిశ్రమకి ఇంత కష్టకాలంలో ఎంతో హెల్ప్ చేసినటువంటి మన తెలంగాణ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ మీకు విన్నపం చేసేది ఏంటంటే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ రోజున కరోనా వస్తే చాలామంది హాస్పిటల్స్లో కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అమౌంట్ ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని తగ్గించే మార్గం చేసి ప్రతి ఒక్కరికి ఈ వైద్యం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి ప్రాణాలని కరోనా వచ్చిన వాళ్ళ ప్రాణాలని కాపాడే విధంగా ఆ అమౌంట్ వసూల్ని తక్కువ చేసి ప్రతి ఒక్కరికి ఈవెన్గా చేసి ఆ రూల్ని పాస్ చేయాలని మన గవర్నమెంట్ని నేను వేడుకుంటున్నాను. అలాగే చిత్ర పరిశ్రమ కూడా మీరు మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఎంతో మంచి చేయాలి. చిత్ర పరిశ్రమను కూడా ఒక పరిశ్రమలాగే మీరు పట్టించుకుంటున్నటువంటి ఒక ఫార్మర్స్ అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ అనుకోండి, ఒక చేనేత కార్మికులు అనుకోండి, లేదా ఇంకా రకరకాల ఉద్యోగులు బయట మన సొసైటీలో ఎలా ఉన్నారో చిత్ర పరిశ్రమను కూడా మీరు అలాగే భావించి చిత్ర పరిశ్రమ కూడా కష్టాల్లో ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులకి వాళ్ళకి ఇంకా చేయూతనిచ్చి ఈ కష్టకాలంలో ఇంకా మీరు గవర్నమెంట్ తరఫున చిత్ర పరిశ్రమకి ఇంకా మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్ర పరిశ్రమలో కూడా నిర్మాతలకు కూడా ఒక సబ్సిడీని ప్రకటించి ఇటువంటి కష్టకాలంలో చిత్ర నిర్మాతలను టెక్నీషియన్స్ ఆదుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి ఎంతో మనస్ఫూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.